తిరుపతి జిల్లా గూడూరులో హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా జరిగింది. బీజేవైఎం ఆధ్వర్యంలో పట్టణంలోని స్వర్ణేంద్ర భారతి జూనియర్ కళాశాల నుంచి కోర్ట్ సెంటర్ వరకు మువ్వన్నెల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు పాల్గొని భారత్ మాతకి జై, వందే మాత్రం అంటూ నినాదాలు హోరెత్తిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్, బీజేవైఎం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డిలు మాట్లాడారు. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలర్పించిన స్వతంత్ర సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు ప్రకాష్ నాయుడు, స్వర్ణేంద్ర భారతి జూనియర్ కళాశాల పాఠశాల కరస్పాండెంట్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా స్టేట్ అధ్యక్షుడు మిట్టా వంశీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మాకు స్టేట్ పార్టీ అనుసరించి మా జిల్లా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు నిర్ణయించారు. ఈ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నన్ను నియమించడం మన అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలోను, స్టేట్ నాయకుడు ప్రకాష్ నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. ముఖ్యంగా అందరూ ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా 13 ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటి పైన, దేశంలో ఉన్న ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో, ఈ యొక్క ప్రతి ప్రజల్లో కూడా అవగాహన రావాలని చెప్పి బీజేవైఎం ఆధ్వర్యంలో, భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో ఈరోజు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఈరోజు ఈ తిరంగా ర్యాలీ జరుగుతున్నాయి. మన యొక్క దేశభక్తిని, మన యొక్క దేశ పటిమను, మన యొక్క దేశ గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియాలని, రాబోతున్నటువంటి 78వ స్వాతంత్ర దినోత్సవంలో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేశం కోసం అమరులైనటువంటి గొప్ప వ్యక్తుల్ని కీర్తించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇలాంటి తిరంగా యాత్రలు, తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా విద్యార్థులు, యువత, పెద్దలు, ప్రజలు అందరూ కూడా పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఈరోజు స్వర్ణాంధ్ర భారతి కాలేజ్ నుంచి స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కాలేజ్, అదేవిధంగా స్వర్ణాంధ్ర భారతి స్కూల్ విద్యార్థులతో ఈ యొక్క తిరంగా ర్యాలీని గూడూరు టూటౌన్లో నిర్వహిస్తున్నాము. దీనికి విశేషమైన ప్రజలు కూడా అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు హర్ఘర్ తిరంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జాతీయ జెండాను ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ A+, MBA ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌట్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్. బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, I set code, SANK, Adishankara Group of Institutions, Guduru.